నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు సామాజిక మాధ్యమాల్లో హోరెత్తనున్న తెరాస ప్రచారం ఎంపీ కవిత నేతృత్వంలో 100 బృందాలు కోటి మందిని చేరుకోవాలని లక్ష్యం హామీలు అమలులో తెరాస ఘోర వైఫల్యం ఓటు అడిగే నైతిక హక్కు కేసీఆర్ కు లేదన్న ఉత్తమ్ తదుపరి ప్రభుత్వం తమదేనని ధీమా పోలవరం పనుల వేగం పెంచాలని అధికారులకు చంద్రబాబు ఆదేశం ఈ నెల 21న సీమలో 3 ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి సన్నాహాలు ప్రత్యేక హోదా అంశంతో ఏపీలో పట్టు కోసం కాంగ్రెస్ యత్నాలు నేడు కర్నూలులో రాహుల్ బహిరంగ సభ ప్రణయ్ హత్య కేసులో వేడుతున్న చిక్కుముడి పోలీసుల దర్యాప్తులో ఉగ్రవాది అస్గర్ అలీ పేరు కోటి రూపాయల సుపారీ ఇచ్చినట్లు అనుమానాలు తెలంగాణలో రెండోసారి అధికారంపై గురిపెట్టిన తెరాస సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారాన్ని హోరెత్తించనుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టనుంది ఇందుకోసం ఎంపీ కవిత నేతృత్వంలో 100 బృందాలు సన్నద్దమవుతున్నాయి వాట్సాప్ గ్రూపులు ఫేస్బుక్ ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలపనున్నారు నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసిన తీరును ప్రధానంగా వివరించనున్నారు తెలంగాణ భవన్లో జరిగిన తెరాస కార్మిక విభాగం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కవిత పార్టీ విజయానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి వివరించాలని కవిత సూచించారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైన తెరాస వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఓటమి చెందడం ఖాయమని తెలంగాణ పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓటు అడిగే హక్కు లేదన్నారు తమకు ఒంటరిగానే 75 స్థానాల వరకు వస్తాయన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పొత్తులతో ఆ సంఖ్య మరింత పెరగనుందని ధీమా వ్యక్తం చేశారు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రత్యేక రాష్టం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల అభ్యర్థి లక్ష్యంగా వచ్చే ఎన్నికల హామీలను తప్పక అమలు చేస్తుందంటున్న తెలంగాణ పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి రఘువర్ధన్ ముఖాముఖి చూద్దాం రాష్ట్రంలో ఎన్నికల సమరాంగణం ప్రారంభమైంది అధికార విపక్ష పార్టీలన్నీ ఎన్నికలకు సర్వసన్నద్ధమవుతున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నమస్కారం ఆరు నెలల ముందుగానే శాసనసభ ఎన్నికలు వస్తున్నాయి అంటే విపక్షాలు పూర్తిగా సమాయత్తం కాకముందే ఎన్నికలకు వెళ్లాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తుగడను మీరు ఎలా ఎదుర్కొంటారు ముందస్తు ఎన్నికల వెనుక వారి వ్యూహం ఉందో కానీ తప్పనిసరిగా వారి ఓటమి ఖాయమనిపిస్తుంది ర్యాపిడ్గా కేసీఆర్ది టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోవడం కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం చూసి అతను ముందస్తు చేసుకుంటే ఏదో ఎన్నికైతుందని అనుకున్నాము కానీ తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ గెలవడం టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం గ్యారంటీ కేసీఆర్ గ్రాఫ్ పడిపోయింది అంటారు కానీ నాలుగేళ్లుగా చేసిన అభివృద్ధి ఫలాలు మిషన్ భగీరథ అనుకోండి కాళేశ్వరం ప్రాజెక్టు ఇతరత్ర ప్రాజెక్టు వివిధ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా తమను గట్టెక్కిస్తాయన్న విశ్వాసం ఒకటి కనిపిస్తుంది కదా వారు చేసిన అభివృద్ధి ఏందో వాళ్ళకే రహస్యం ఉందేమో కానీ ప్రజలకు ఎవరికి అవపడడం లేదు మంచినీటి ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులు ప్రజల కోసం ఏమీ చేయలేదు ఎక్కడ నీళ్లు చేరలేదు కేవలం వాళ్ళు కమిషన్ల కకృతి కోసమే ప్రాజెక్టులు కానీ ప్రజల కోసం ఏమి మేలు జరగలేదు అక్కడ మొన్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు పచ్చబద్దాలు చెప్తున్నాడు 25 వేల గ్రామాల్లో ఇండ్లకు నీళ్లు చేరినాయని అది పచ్చబద్దం వాస్తవం కాదు 2014 సంవత్సరంలో ఈ ముఖ్యమంత్రి శాసనసభలో 3 ఏళ్లలో తెలంగాణలో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి నీళ్లు నల్లా నీళ్లు రాకుంటే నేను ఓట్లు అడగానడు ఈరోజు కేసీఆర్ కి ఓట్లు అడిగే హక్కు లేదు మీరు ఒక పదే పదే కేసీఆర్ను గద్దె దింపడం మీ లక్ష్యమే లక్ష్యం అంటారు కానీ 4.5 ఏళ్లుగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన అసలు మీకున్న అభ్యంతరం ఏంది ఏం చేయలేదంటే ఎందుకు దించాలి అంటే తెలంగాణ ప్రజల మానవ హక్కులని ప్రజాసంఘాల హక్కులని కాలరాస్తున్నందుకు నిన్నగాక మొన్న ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఇతర ప్రొఫెసర్లని పోలీసులు మ్యాన్ హ్యాండిల్ చేసి వ్యాన్లు వేసుకొని తీసుకుపోవడం ఇది తెలంగాణ సమాజానికి మొత్తం ఆలోచింపజేసిన విషయం దళిత ముఖ్యమంత్రి చేయనందుకు గద్దె దింపాలి దళితులకి గిరిజనులకి 3 ఎకరాల వ్యవసాయ పొలం ఇచ్చి మోసం చేసినందుకు ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి చేయనందుకు డబుల్ బెడ్రూమ్లు కట్టనందుకు ముస్లింలకి గిరిజనులకి 12-10 రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఇవ్వనందుకు గద్దె దింపాలి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయదలుచుకున్నారు తెరాసాకు కాదని మీరు ప్రత్యామ్నాయంగా ఏమేమి పథకాలు అమలు చేస్తారు ఒకటి విద్యార్థులు నిరుద్యోగ యువత విషయంలో
కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబించాడు. మొదటి సంవత్సరంలో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తాము, నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఏర్పాటు చేస్తాము, రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో చేయబోతున్నాము, 17 రకాల వ్యవసాయ పంటలు తెలంగాణలో పంటే ప్రధాన పంటలన్నిటికీ మినిమం గ్యారంటీ ధరతో కొనుగోలు చేయబోతున్నాము, పెన్షన్ల విషయంలో వికలాంగులకు ఇప్పుడు 1,500 రూపాయలు వస్తుంది, 1,500 నుంచి పెంచి 3,000 రూపాయలు చేయబోతున్నాము, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, నేత కార్మికులకి నెలకు 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలకి పెన్షన్ పెంచబోతున్నాము. ఇప్పుడు వృద్ధులకి పెన్షను 58 ఏళ్లకే పెన్షన్ ఇవ్వబోతున్నాము. తెలంగాణలో 70 లక్షల మంది మహిళా సంఘ సభ్యులున్నారు, 6 లక్షల సంఘాలున్నాయి, ప్రతి సంఘానికి 1,00,000 రూపాయలు గ్రాంట్ ఇవ్వబోతున్నాము, 10 లక్షల రూపాయలు రుణం ఇప్పియబోతున్నాము. ఆ రుణం మీద వడ్డీ భారం వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుంది. తెలంగాణలో తెల్ల కార్డున్న ప్రతి బీపీఎల్ కుటుంబానికి సంవత్సరానికి 6 LPG సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నాము. అయితే రేషన్లో బియ్యం ఇస్తున్నారు, ఆ బియ్యం ఉపయోగపడటం లేదు, అది సన్న బియ్యం ఇస్తాం. 9 వస్తువులు రేషన్లో తిరిగి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇవన్నిటికీ కూడా దళితులకి, గిరిజనులకి ఉచితంగా ఇవ్వబోతున్నాము. తెలంగాణ రాష్ట్రం ఇస్తామన్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అదేవిధంగా మేము ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా నిలబెట్టుకుంటామని చెప్పి మనం చేస్తాం. ఇతర పార్టీలతో జట్టు కట్టి మహాకూటమిగా ఏర్పడుతున్నారు, ఆ అవసరం ఉందంటారు కాంగ్రెస్ పార్టీకి? మా పిలుపు ఏంటిది, రాబోయే ఎన్నికలు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కాదు, రాబోయే ఎన్నికలు కేసీఆర్ కుటుంబం వర్సెస్ తెలంగాణ ప్రజలు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి సంబంధించి మన రాహుల్తో ప్రస్తావన ఏమైనా వచ్చినా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందంటారు? ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించము. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యే సమర్థత, కేపబిలిటీ చాలా మందికి ఉంది. రాహుల్ ఎలక్షన్స్ తర్వాత రాహుల్ గాంధీ ఎవరిని ఎంపిక చేసుకున్నా మా అందరికీ ఆమోదయోగ్యమే. అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ ఎన్నికల్లో విజయావకాశాలకు సంబంధించి మీకున్న అంచనాలు ఏంది? ఒంటరిగా పోటీ చేస్తున్నాం అప్పుడు అనుకున్నప్పుడు 70 నుంచి 75 సీట్లు గెలుస్తామని మేము అంచనా వేసుకున్నాం. ఇప్పుడు పొత్తులతో మరి ఆ సీట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ మహానగర పరిధిలో ఓటర్ల నమోదు ప్రక్రియ ఉత్సాహంగా సాగుతోంది. ఓటర్ నమోదుతో పాటు మార్పులు, చేర్పులకు ఎన్నికల అధికారులు అవకాశం ఇవ్వడంతో ఈ నెల 10వ తేదీ నుంచి ఇప్పటి వరకు 40,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. రోజుకు 4,000 కొత్త దరఖాస్తులు వస్తుండగా వారిలో 25 ఏళ్లలోపు వయసున్న వారు 70% వరకు ఉన్నారు. ఆన్లైన్లో కంటే సేవా కేంద్రాలకు వచ్చి నమోదు చేసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసేవారు సరైన ధృవపత్రాలు జత చేయడం లేదని ఎన్నికల అధికారులు గుర్తించారు. ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. పోలవరం ప్రాజెక్టు పనుల వేగం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నిధుల కొరత లేకపోయినా పనుల్లో జాప్యం ఎందుకని అధికారులను ప్రశ్నించారు. ఈ నెల 21న రాయలసీమలోని గోరుకల్లు, పులికనుమ గండికోట ప్రాజెక్టులను ప్రజలకు అంకితం ఇవ్వనున్నట్లు చంద్రబాబు తెలిపారు. మరోవైపు విజయనగరం జిల్లాలో వాగులపై చెక్ డ్యాంలు నిర్మిస్తే అవన్నీ చెరువులుగా మారతాయని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి సాయి ప్రసాద్, అదనపు కార్యదర్శి అడుసుమల్ల వెంకట రాజమౌళి, జలవనరుల అధికారులు, కాంట్రాక్ట్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలని చంద్రబాబు సూచించారు. గత వారంలో ప్రాజెక్టు పనులు 58.15% పూర్తయితే ఈ వారాంతరానికి 58.38% చేరాయని అధికారులు వివరించగా ఆలస్యం చేయటం సరికాదన్నారు. నిధుల కొరత లేకుండా చూసినా పనులు మందకొడిగా సాగటం ఏమిటని ప్రశ్నించారు. వర్షం లేనప్పుడు పనులు వేగం పెంచాలని, ఎడమ కాలువను త్వరగా పూర్తి చేసి కట్టడాల నిర్మాణాలు ముగించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుని ముందుకు సాగాలే తప్ప పనుల్లో జాప్యం సరికాదని సూచించారు. మరోవైపు ప్రారంభోత్సవానికి సిద్దమవుతున్న ప్రాజెక్టుల తాజా పరిస్థితిపై చంద్రబాబు దృష్టి సారించారు. గోరుకల్లు రిజర్వాయర్, కేఎల్ రావు సాగర్, అవకు టనల్, పులికనుమ, పెద్దపాలెం ప్రాజెక్టులు ప్రారంభోత్సవానికి సిద్దమయ్యాయి. ఈ నెల 21న గోరుకల్లు, పులికనుమ, గండికోట పథకాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మదనపల్లె, పొంగనూరు, చెర్లపల్లి, మరాల ప్రాజెక్టులు మొదటి దశలో, గొల్లపల్లి, మడకశిర ప్రాజెక్టులు తర్వాతి దశలో ప్రారంభోత్సవం చేస్తామని
చంద్రబాబు చెప్పారు. డిసెంబర్31 నాటికి నాగావళి వంశాధార ఆఫ్షోర్ పనులు ముగించి ప్రాజెక్టు పూర్తి చేయాలని సూచించారు. గుండ్లకమ్మ, కొరిసపాడు, వెలిగొండ ప్రాజెక్టులు ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని సీఎం కోరారు. ఆ తర్వాత విజయనగరం పార్లమెంట్ సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు జిల్లాలో వాగులపై చెక్ డ్యాంలు నిర్మిస్తే అన్ని చెరువులుగా మారుతాయన్నారు. వ్యవసాయంలో విజయనగరం ముందంజ వేయాలని, 4 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్దిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో తిలాపియా చేపల పెంపకానికి సంబంధించి అమెరికాకు చెందిన ది ఫిషింగ్ సంస్థతో రాష్ట ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఏపీ మత్స్యశాఖ అధికారులు, ది ఫిషింగ్ సంస్థ ప్రతినిధులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఆక్వాకల్చర్లో తిలాపియా రకం చేపల పెంపకం ప్రపంచంలో 2వ స్థానంలో ఉందని, వీటిలో మాంసకృతులు, విటమిన్ బి, డి, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్దిగా ఉంటాయని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. అమెరికాకు చెందిన ది ఫిషింగ్ సంస్థ రాష్టంలో 500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుండగా 4,000 మందికి ప్రత్యక్షంగా, 8,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. మరోవైపు పశుగణ రంగంలో అత్యున్నత స్థాయి పరిశోధనల కోసం ఏపీ సీఆర్ఏల్, సీసీఎంబి అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. పశుగణ రంగంలో 2 అంకెల వృద్ధి సాధనకు ఏపీ సీఏఆర్ఎల్, సీసీఎంబి మధ్య జరిగిన ఒప్పందం ముందడుగు కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఏకపక్షంగా విభజించి 2014 ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన కాంగ్రెస్ పార్టీ ఏపీలో మారిన పరిస్థితుల దృష్ట్యా మళ్లీ పుంజుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 తర్వాత కర్నూలు చేరుకోనున్న రాహుల్ మొదట పెద్దపాడు గ్రామానికి వెళ్లి దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కుటుంబ సభ్యులను కలుస్తారు. అనంతరం బైరెడ్డి కన్వెన్షన్ సెంటర్లో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అక్కడి నుంచి రాష్ట అతిథి గృహానికి చేరుకుని భోజనం చేస్తారు. అక్కడే మైనార్టీ నాయకులతో సమావేశమవుతారు. ఆ తర్వాత కిసాన్ ఘాట్ చేరుకుని దివంగత ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. కోట్ల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. అనంతరం ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగే సభలో పాల్గొంటారు. భావోద్వేగాలతో ఎస్ మాకు శిక్ష పడింది, మేము దానికేం బాధపడలేదు. దాన్ని శిక్ష స్వీకరించిన ఈ 4.5 సంవత్సరాలు నిరంతరం ప్రజలతోనే మమేకమై పనిచేస్తా ఉన్నాం. దీనికి మాకు బలీయమైనటువంటి శక్తి ఆలంబన రాహుల్ గాంధీ గారు ఉన్నారు. అందుకోసం ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యమని పెద్ద ఎత్తున పోతాం. 2019లో ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధిస్తామనేటువంటి నమ్మకం. సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో చిక్కుముడి వీడనుంది. ఇప్పటి వరకు ప్రధాన సూత్రధారి అబ్దుల్ బారీ పేరు తెరపైకి రాగా, తాజాగా అతని గురువు అస్గర్ అలీ ప్రణయ్ హత్యలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఉగ్రవాద ముఠాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ తరహా హత్యలకు పాల్పడడంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండకు చెందిన అస్కర్ అలీ, అతని శిష్యుడు అబ్దుల్ బారీ బాబ్రీ మసీద్ విధ్వంసం అనంతరం ఇండియన్ ముస్లిం మహమ్మదీయ ముజాహిద్దీన్ సంస్థలో కీలక పాత్ర పోషించారు. వీరిపై నమోదైన గుజరాత్ మాజీ మంత్రి హరేన్ పాండ్యా హత్య కేసును 2011లో న్యాయస్థానం కొట్టివేసింది. అనంతరం నల్గొండ వచ్చిన అస్కర్ అలీ అబ్దుల్ బారీ స్థిరాస్తి వ్యాపారిగా ఉన్న మారుతీరావును అపహరించారు. ఈ నేపథ్యంలో మారుతీరావుతో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. ప్రణయ్ అడ్డు తొలగించుకునేందుకు మారుతీరావు అస్గర్ అలీ బారీలకు ₹1,00,000 ఆశ చూపినట్లు సమాచారం. అస్గర్ అలీ అబ్దుల్ బారీతో కలిసి ప్రణయ్ హత్యకు వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. అంతర్రాష్ట ముఠాలను రంగంలోకి దించటంతో పాటు హత్య చేసే సమయంలో సహకరించేందుకు మరికొందరిని సిద్దం చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రణయ్ హత్య కేసులో కీలక నిందితుడు షఫీ సుపారీ హత్యల్లో నిపుణుడని సమాచారం. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అబ్దుల్ బారీకి షఫీ అత్యంత సన్నిహితుడని పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరంతా నల్గొండ పరిసర ప్రాంతాల్లో దందాలు, భూ కబ్జాలు చేస్తున్నప్పటికీ వీరి నేర చరిత్ర దృష్ట్యా ఫిర్యాదులు అందలేదని పోలీసులు అంటున్నారు. ఈ హత్య సంచలనంగా మారడంతో నల్గొండ ఎస్పీ రంగనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు నిందితులను గుర్తించాయి. మారుతీరావు, అతని సోదరుడు శ్రవణ్, అస్గర్ అలీ, అబ్దుల్ బారీలను ఇక్కడే అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి సహకరించిన మరో 4 మహారాష్ట, చెన్నై, బీహార్లో అరెస్టు చేశారు. మరో 3 కోసం గాలిస్తున్నారు. తెలంగాణలో ఆదివారం నిర్వహించిన వీఆర్ఓ పరీక్ష సందర్భంగా మెదక్ జిల్లా నర్సాపూర్ పరీక్ష కేంద్రంలో మహిళలతో మంగళసూత్రాలు తీయించడంపై వివాదం రేగడంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పందించింది. తాము అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసిన టీఎస్పీఎస్సీ ఈ ఘటనపై విచారణ జరపాలని మెదక్ జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. తాళిబొట్లు తీయడంపై కొంతమంది మహిళలు ఇబ్బంది పడడం వాస్తవమేనని కలెక్టర్ నివేదిక సమర్పించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన టీఎస్పీఎస్సీ వివాదానికి కారణమైన పరీక్ష కేంద్రాన్ని నిషేధిత జాబితాలో పెట్టాలని నిర్ణయించింది. మరోవైపు ఈ వ్యవహారంపై పలువురు బ్రాహ్మణ సంఘం నాయకులు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు. మహిళల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. రాష్ట్ర
పబ్లిక్ సర్వీస్ కమిషన్ వహించినటువంటి విఆర్ఓ పరీక్షల్లో కొన్ని విచిత్రమైనటువంటి అసంబద్ధమైనటువంటి ధర్మ విరోధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల యావత్తు మహిళా లోకం హిందూ లోకం అంతా కూడా తీవ్ర మానసిక క్షోభకు గురైంది. ఈ విషయం పట్ల తగిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి చైర్మన్ కి, పాలక మండలికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి తగిన ఆదేశాలు ఇచ్చి ఇందుకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోమని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కి ఇప్పుడే మేము ఫిర్యాదు చేశాము. తెలంగాణలో అభివృద్దికి మోకాలడ్డుతున్న ప్రతిపక్షాలకు బుద్ది చెప్పాలని ముందస్తు ఎన్నికలకు వెళ్లినట్టు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. బోధనలో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 3-4 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. కేసీఆర్ గారి నాయకత్వంలో 105 సీట్ల కంటే ఎక్కువ స్థానాలు సంపాదించుకుంటామని చెప్పేసి చేస్తా ఉన్నాం. నల్గొండ తెరాసలో అసమ్మతి బయటపడింది. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంచర్ల భూపాల్రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ సీనియర్ నేతలంతా అసమ్మతి బాటపట్టారు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి చేరిన భూపాల్రెడ్డికి టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జి దుబ్బాక నరసింహారెడ్డి, తండ్రి సైదులు గౌడ్ తమ అనుచరులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో కంచర్ల అభ్యర్థిత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. వైకాపా అధ్యకుడు జగన్ తన వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో ఆ పార్టీకి ప్రతిపక్ష హోరా కూడా దక్కదని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హితవు పలికారు. కొంతమంది వైకాపా ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నది వాస్తవమేనన్న గంటా తనపై ఆరోపణలను రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని జగన్ కు సవాల్ విసిరారు. రోజుకు ఒక చోట ఒక్కో చోట ఒక రకంగా మీరు ప్రార్థిస్తా ఉన్నారు. అందుకే ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని చెప్పిన మాట వాస్తవం. చెప్పినట్టుగా మీరు ఇదే వైఖరి అవలంబిస్తే ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ హోదా కూడా మీకు భవిష్యత్తులో దక్కే అవకాశం లేదు. మీరు ఏదైతే ఆరోపిస్తా ఉన్నారో, అవినీతి ఆరోపణలు కానీ లేకపోతే ఇంకొక ఆరోపణలు కానీ, అందులో ఏ ఒక్కటి రుజువు చేసినా సరే మేము మంత్రి పదవికే కాదు రాజకీయ సన్యాసానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పాను. కృష్ణా జిల్లా వైకాపాలో అసంతృప్తి అంతకంతకు పెరుగుతోంది. కాపు నేతలకు పార్టీలో అన్యాయం జరుగుతోందంటూ ఉయ్యూరు కౌన్సిలర్, జిల్లా పార్టీ ఫ్లోర్ లీడర్ వంగవీటి శ్రీనివాస ప్రసాద్ వైకాపాకు పదవులకు రాజీనామా చేశారు. వైకాపా నేత వంగవీటి రాధాకృష్ణకు సోదరుడైన శ్రీనివాస ప్రసాద్ విజయవాడ సెంట్రల్ నుంచి పోటీపై పార్టీ అధినేత జగన్ రాధాకృష్ణకు ఎలాంటి హామీ ఇవ్వనందునే తన పదవులకు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. విజయవాడలో ఆదివారం జరిగిన ముఖ్య నేతల భేటీలో విజయవాడ సెంట్రల్ సీటు తనకు కేటాయించాలని రాధాకృష్ణ కోరగా ఎలాంటి హామీ రాలేదని తెలిసింది. ఈ పరిణామంతో రాధాకృష్ణ భేటీ నుంచి మధ్యలోనే వెళ్లిపోయి తన అనుచరులతో విస్తృతంగా చర్చించారు. ఈ మేరకు రాధాకృష్ణ సోదరుడు వైకాపాకు రాజీనామా చేశారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో విశిష్టమైన శ్రీవారి గరుడ వాహన సేవ 5వ రోజు కన్నడ పండుగగా సాగింది. శ్రీ విల్లిపుత్తూరు నుంచి తెచ్చిన గోదాదేవి తులసీమాలలు, పరిమళ భరిత పూమాలలు, నిత్యం మూల విరాటకు అలంకరించే మకరకంఠి, లక్ష్మీకాసుల హారం, సహస్రనామమాల, విశేష తిరువాభరణాలతో మలయప్ప స్వామిని సుందరంగా అలంకరించారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన గరుడ సేవ అర్ధరాత్రి 12 వరకు సాగింది. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ కర్పూర హారతులు సమర్పించారు. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు నిత్యవాహనం కావడంతో ఈ సేవను తిలకిస్తే సర్వదోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఉత్తర మాడవీధిలోని వరాహస్వామి ఆలయానికి వాహన సేవ చేరుకోగానే కుండపోత వర్షం ప్రారంభమైంది. ఘటాటూపం మాటున వాహన సేవను కొనసాగించారు. 6వ రోజైన ఇవాళ ఉదయం హనుమద్వాహన సేవ, రాత్రికి గజవాహన సేవ జరగనున్నాయి. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ వేదికగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 3 రోజుల పాటు నిర్వహించనున్న సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. భవిష్యత్ భారత్ పట్ల ఆర్ఎస్ఎస్ దృక్పథం అనే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. తొలి రోజు సమావేశంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పలు అంశాలపై మాట్లాడారు. స్వాతంత్ర్యోద్యమంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని, దేశానికి మహోన్నత వ్యక్తులను అందించిందని భగవత్ వ్యాఖ్యానించారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ పాత్ర అసమానమైనదని కొనియాడారు. పెట్రో ధరల మంట తగ్గించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తమిళనాడులో కొందరు వినూత్నంగా నిరసన తెలిపారు. కడలూరు జిల్లాలో వివాహం చేసుకున్న కొత్త జంటలకు అతిథులు కొందరు పెట్రోల్ కానుకగా సమర్పించారు. ఓ వ్యక్తి వరుణికి 5 లీటర్ల పెట్రోల్ కానుకగా ఇచ్చాడు. మరో పెళ్లిలో వధూవరులిద్దరికీ చెరి 2 లీటర్ల చొప్పున పెట్రోల్ కానుక సమర్పించారు.
కేంద్రం కళ్లు తెరిపించేందుకే పెళ్లిళ్లలో పెట్రోల్ కానుకగా ఇచ్చినట్టు తెలిపారు. ETV న్యూస్ సమాప్తం. నమస్కారం.